ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంతమంది ప్రభుత్వం చూసావు కదా, ఈ ప్రభుత్వం ఏది బాగుంది? ఊళ్ళో జనానికి అందరికీ తెలుసు ఎలా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏ పథకాలు ఇంటికి వచ్చినాయి. కొంతమంది పథకాలు తీసుకొని కూడా మాకు రాలేదని చెప్పుకుంటారు. అది కాదు కరెక్ట్. అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆ అంతరాత్మ తెలిసి మనం తీసుకున్నావా లేదా, జగన్మోహన్ రెడ్డి చేసిండా చేయలేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిపక్షాలు ఏవో చెబుతూనే ఉంటాయి, వాళ్ళు చేసినప్పుడు కూడా ఎన్ని అవకతవకలు ఉంటాయి. అవకతవకలు లేని ప్రభుత్వం లేదు. దేవుడే అందరికీ సమాయనం చేయడు, ఎన్నో ఒక ఉంటుంది కదా. అలాని మనం విమర్శించడం కాదు, మనకి లబ్ధి చేకూరిందా లేదా అదొకటి దృష్టిలో పెట్టుకుంటే చాలు. జనం తిని ఒకటి అన్నం తిని నేను తినలేదు అనకూడదు. మరి కాదు దాదా, ఈ పథకాలు ఓన్లీ ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారన్న ఇంకెవరికి ఇవ్వలేదు. అరే ఆగులే, అది కేవలం అతన్ని వైసీపీ వాళ్ళే అన్నారు కదా. తెలుగుదేశం వాళ్ళ కాళ్ళకి పోయి అంతరాత్మ చేసుకొని నీకు రాలేదా, అర్హత ఉందా? నాకు 20 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు ఉంది, నాకు రాలేదు, నీకు వచ్చింది అంటే కాదు. ఎవరికి రాలేదు? వాళ్ళు వచ్చి పబ్లిక్ అడగచ్చు, ఎమ్మెల్యేని అడగచ్చు. అవసరం జగన్మోహన్ రెడ్డి నెంబర్ ఇచ్చాడు కదా, నెంబర్ ఫోన్ చేయండి, అందరూ తెలిసిపోద్ది కదా. ఒకళ్ళని అడిగే పని లేదు, ఇంకొకటి చెప్పే పని లేదు. అయితే మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? ముఖ్యమంత్రి 100కి 100% అవుతాడు. అది నూరు కప్పేయండి, ఇప్పులాగా ఉంది పబ్లిక్గా ఎవడు చెప్పడు, తిన్నోడు చక్కగా పోయి వేస్తాడు. మరి పులివెందుల్లో అడ్రస్ లేకుండా ఓడి తుక్కుతుక్కుగా ఓడిస్తాం జగన్మోహన్ రెడ్డి అన్నారు టీడీపీ వాళ్ళు. అబ్బా పులివెందలే ఓడిపోద్ది అంటాడు, అసలు సీఎం నేనే అంటారు. అసలు నేనే సీఎం అంటాడు, ఒక సీటుకి వెళ్ళిన ఆయన కూడా నేను సీఎం అంటాడు. నేను కూడా సీఎం అవుదాం అనుకుంటున్నా, నా మనసులో ఉంది నేను సీఎం అయ్యేదట. అది జరిగేది కాదు, అయ్యేది కాదు. జనం దృష్టిలో ఉంది, నువ్వు ఇన్నని చెప్పండి, ఇన్నని అడగండి. ఇక్కడ ఉండాలి వైసీపీ పార్టీ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు పార్టీ వాళ్ళేం కాదు. ఇంతకుముందు తెలుగుదేశానికి సగం ఉంటుంది, వైసీపీ సగం ఉంటాయి, మధ్యలో ఉండేది 20 మంది. ఆ 20 మంది ఎటు మైలు తట్టు, అందరూ తిని ఉండవు కాబట్టి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని నా నమ్మకం. ఇంకో మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెంత నీ బ్రతికెంత అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది ఇప్పుడు అవగాహన లేని మనుషులు. ఇప్పుడు మన నాన్న పట్టుకొని అరే అన్న వాడు భరతడు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, ఆయన తిరిగి అరే నా కొడక అనలేడు కదా. అది అంటావు నీ అంతరాత్మ నీకు తెలుస్తుంది, నువ్వు ఆయన అన్నావు అనుకో, నిన్ను ఇంకొక ఆయన అంటాడు. అది కరెక్ట్ కాదు కదా, నువ్వు ఆయన అరే అనకపోతే నిన్ను అరే అండు, ఇంకొకటి అండు. అది తప్పని వాళ్ళకి రేపు సీఎం అవుతారు అనుకో, ఆయనే ఆయన కూడా ఇంతే అంటారు కదా. ఈ సంస్కృతి ఇంతే పోతుంటుంది, అరే అన్న ఒరే అన్న సంస్కృతి అంతే పోతుంటుంది. అది కరెక్ట్ కాదు. నీ మనసులో ఎవరికి ఉండాలంటే వాళ్ళకి వేసుకో, అంతేకాని వాడారా ఈడారా అనే తప్పది, అది వాళ్ళకే తెలియాలి. మరి రేపు ఒకవేళ సీఎం అయితే అన్నావు పవన్ కళ్యాణ్ని, ఒకవేళ అయ్యాడనుకో జనసేన భారీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి రోడ్ల మీద గుడ్లు తీసుకొడతాను అన్నాడు కదా. మరి అన్నారు కదా, ఆ మాత్రం అనకపోతే కుర్రోళ్ళు ఊ పెట్ట వస్తుంది. ఆ ఉన్న 10 మంది అయినా ఊపు రావాలంటే ఎర్ర కొడతారా నరుకుతారా అనాలా. అతని డైలాగులే అయ్యి, ఇప్పుడు డైలాగ్ చెప్పకపోతే సినిమా ఉంది రండి రాంటాడు, 20 మందిని కొడతాడు. అది నిజ జీవితంలో కొట్టలేడు కదా, నిజ జీవితంలో జరిగాయని చెప్పు. నిజ జీవితంలో కొడతాడా? కొట్టలేడు. ఒక సీటు అయినా 100 సీట్లు 150 సీట్లు రావు అంటాడు. అన డైలాగ్ అనంది తప్పదు. అతని నైజం అది, ఇతని నైజం ఇది, చంద్రబాబు నైజం తేమది, ఎవరు వాళ్ళదే. రేపు గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో ఒక సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. గోదావరి జిల్లాలోనే సగం వస్తాయి, 30ల వంతు లబ్ధి పొందింది వాళ్ళే, ఆ గోదావరి జిల్లా వాళ్ళే వస్తాయి. అది కులం చూడరు, ఇప్పుడు కులాలు పోయినాయి, అన్నదమ్ములే సరిగా ఉంటలా, కులాన్ని పట్టుకుని ఏలబడేవాళ్ళు చాలా తక్కువ. మనకి న్యాయం జరిగిందా లేదా చూసేవాళ్ళే ఎక్కువ ఉండరు.